వెల్కమ్ టు న్యూటివ్ తెలుగు. రాష్ట్రంలో 2 నెలలుగా నరమేధం జరుగుతుందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస దారుణాలకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వారిని ప్రోత్సహిస్తున్న వారిపై కూడా కేసులు పెట్టారు. అదేవిధంగా వీరికి మద్దతు ఇస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై కూడా విచారణ జరిపించాలని అన్నారు. ఇటీవల నంద్యాల జిల్లాలో పర్యటించిన జగన్ అక్కడ మహానందిలో దారుణ హత్యకు గురైన వైసీపీ నేత పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. గత శనివారం సుబ్బారాయుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇంటి నుంచి బయటకు లాగి రాళ్లతో మోదీ చంపారు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 2 నెలలుగా దారుణాలు జరుగుతున్నాయన్నారు. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు జరుగుతున్నా ఎవరూ సురక్షితంగా లేరన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు హత్యలు, దాడులను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లపై కేసులు పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం చంద్రబాబుకు లేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని జగన్ అన్నారు. ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ఆ హామీలను ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా భయపడుతున్నారని, ఏమీ అడగకూడదనే ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ తెరిచి పార్టీ చర్యలు చేపడుతుంటే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు రెచ్చిపోతున్నారని హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళతామని జగన్ అన్నారు.